అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన నియమం రిటైర్మెంట్ 1కి సంబంధించి రద్దు. సో ఈ వీడియోలో పిటర్నెట్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి రిటైర్మెంట్ వయసును లాస్ట్ టైం అయితే పెంచడం జరిగిందండి. అయితే కొన్ని డిపార్ట్మెంట్ల వారికి పెంచడం జరగలేదు. సో దానికి సంబంధించి ఇప్పుడు రిటైర్మెంట్ 1 రద్దు చేశారు. ఇప్పుడు రిటైర్మెంట్ 2 అయితే అమల్లోకి అయితే వచ్చింది వీరందరికీ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్ చట్టం 1984 ఈ పరిధిలోకి వచ్చే జ్యుడిషియల్ ఆఫీసర్ల పదవి విరమణ వయసును 60 నుండి 61 సంవత్సరాలకు 1/11/2024 నుండి పెంచడానికి సంబంధిత సెక్షన్లో చట్టంలోని సెక్షన్ 31A ని సవరించడానికి రూపొందించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందండి. సో కాబట్టి ఈ 1984 యాక్ట్ ప్రకారంగా జ్యుడిషియల్ ఆఫీసర్ల పదవి విరమణ వయసు యాక్చువల్గా 60 సంవత్సరాల వరకు ఉందండి. వారందరికీ కూడా ఇప్పుడు మరొక సంవత్సరం పెంపుదల అయితే వర్తిస్తుంది. కాబట్టి రిటైర్మెంట్ 1ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రిటైర్మెంట్ 2ని అయితే యాక్టివేషన్లోకి తేవడం జరిగింది. కాబట్టి సో ఈ 60 నుండి 61 సంవత్సరాలకి పెంచుతూ మనకి మంత్రిమండలి ఆమోదం తెలిపిందండి. 1/11/2024 నుండి పెంచడానికి ఈ సెక్షన్ అయితే రూపొందించడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఈ రిటైర్మెంట్ అనేది పెంచడం జరిగింది. సో వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బిల్లులను అయితే త్వరగతిన చెల్లించాలి. ఒక్కో ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేల ప్రకారంగా 2 నుంచి 3 లక్షల వరకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్ బిల్స్ చెల్లించాలి. IR ను 30% ప్రకటించాలి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన అప్డేట్స్.